అరే అయ్యన పాత్రుడు, మెంటలో చంద్రబాబు గారి కుటుంబంలో ఉందిరా, నలుగురు ఐదుగురు కొందరా మెంటలు పిచ్చి నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు, వాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారంటే వాళ్ళ అమ్మనన్నా ఉంటారు. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా, మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా, నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ అనని మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడరా 420 గారు చంద్రబాబు, మేం కాదు. చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీము నెత్తురు లేని వాళ్ళం అనుకుంటున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోటాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోటాకి, నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగు మాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం? ఆ రోజు వస్తే నువ్వో నేనో తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక నలుగురులో ఐదుగురు ఒకరిని వచ్చి ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే? ఎవడే ఉంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడు తేలుస్తా? పిచ్చి వాగుడు, పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించమాక. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముక్కతో సమానం. నాకేం వేల కోట్ల ఆస్తులు. నాయకుడి కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తాం. నీకు మళ్ళీ 100,000 కోట్లు దొబ్బాడి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా చొంటుకోగా నీ బాబుకు నువ్వు ఒకడో నీకు ఒకడో మీరేంట్రా మమ్మల్ని బెదిరించేది? టచ్ చేసుకోవడం నా కొడకలారు, ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేది లేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే చెయ్యి, టచ్ చేసుకోండి. నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారం పూని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు? చెయ్యరా, ఒక్కడిని టచ్ చేసుకోండి. పద్దాక వచ్చి వదిలిపెట్టండి. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడి వచ్చి టచ్ చేసి చూడరు ఒకడిని. పిచ్చి పిచ్చి వాగుడు, అయ్యన పాత్ర గారు లాంటి 420 నా కొడుకులు భారతమ్మ పేరెత్తు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు. దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమూకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు.
రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి.